कांग्रेस पार्टी बीजेपी युवनायक दिनेश यादव गारु तन बृंदम तो कांग्रेस पार्टी राव जी अलागे टीआरएस पार्टी चेस्तुना ये अभिवृद्धि कार्यक्रम गानी मल्लापूर की चेसिंदी एदी लेदु ये रोड चूसिना ये वाड़ चूसिना अन्नी ड्रैने समस्याले उन्नाई रोड्लु आनाडु कांग्रेस प्रभुत्वं वेसिन रोड्ले ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేసిన రోడ్లని ఈరోజు వాళ్ళు పొక్కలు పెట్టుకొని ఆ పొక్కల్ని పూడ్చలేని పరిస్థితులు ఉంది ప్రభుత్వం వాళ్ళ నాయకులు చెప్తురు మేము చేసిన అభివృద్ధి ఆ 60 ఏళ్ల కాంగ్రెస్ చేయలేదని ఆ మాట చెప్పని కన్నా వాళ్ళకు కొద్దిగా ఆలోచన చేసుకోవాలి ఆ మాట రాని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుందని నేను సభావికంగా నేను తెలియజేస్తున్నా స్థానిక కార్పొరేటర్ చెప్తున్నాడు मेमेनो को खर्चपे अभिवृद्धि चसमन गवर्नमेंट दवाखान बेडल कदली बुंदरगढ़ कालचंद की नागर का रेडीपे अभिवृद्धि एट उद्योग नाइन अंत उद्योग कार्यक्रम एलक्षन नायक मारणमे का ప్రభుత్వాన్ని తొలగించి రేవంత్ రెడ్డిని సీఎం చేసి మేము రాబోయే కాలంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చే ఆరు పథకాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం వ్యతిరేకం అనేది ఉంది టిఆర్ఎస్ పార్టీకి మేము దాన్ని ముందుకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధిస్తామని మేము కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పార్టీలోని బిఆర్ గారి నాయకత్వం పార్టీలోని యూత్ కాంగ్రెస్ జిందాబాద్ मुंदुगा बीजेपी नुंची कांग्रेस पार्टी चेरिन विनेश यादव अन्न गारिकि मरियु बसिवासुलकि मुंदुगा कृतज्ञतलु तेलियजेस्तुन्नानु कांग्रेस पार्टी भारी चेरिकलकु कारण बीआरएस बीजेपी पार्टी चेसे अराशकालु मुन कोंतमंदि कार्यकर्तलु अंटारु बीआरएस कार्यकर्तलु 1200 मंदि विद्यार्थुलनु सोनिया गांधी बलि चेसुकुनि आमे बलि देवत अनि నేను ఇయాల మా యూత్ కాంగ్రెస్ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నా 8000 మంది రైతులు చచ్చిపోయారు 1200 మంది టీఎస్పిఎస్సి పేపర్ లీక్ అయి చచ్చిపోయారు 400 మంది విద్యార్థులు చచ్చిపోయారు ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు బొగ్గు కార్మికులు చచ్చిపోయారు దాదాపుగా 10000 మంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చనిపోయారు మరి కేసీఆర్ ఏ పేరు పెట్టి పిలవాలి అని నేను ఈ సభాముఖంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు సూటిగా నేను అడుగుతున్నా అదేవిధంగా మా బస్తీలలో డ్రైనేజ్ నిన్న దాకా పొంగుతుండే ఈరోజు ఎంపీఆర్ అన్న గారు వస్తున్న నిర్వంగనే పొద్దున అంతా కూర్చొని డ్రైనేజ్ క్లీన్ చేశారు రోడ్లు రిపేర్ చేశారు అంటే ఏ విధంగా చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీ డౌన్ ఫాల్లో ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మేము గెలవబోతా ఉన్నాం అత్యధిక మెజారిటీతో చేస్తా ఉన్నాం కానీ గ్రౌండ్ స్థాయిలో చూస్తే ఏ ఇంట్లో చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పరుచరు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఉప్పలో దాదాపుగా ఖరారు అయిపోయింది బీఆర్ఎస్కి బాయ్ చెప్పే పరిస్థితి అతి దగ్గరలో ఉందని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.